నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందస్తుకు వెళ్తాడా ఒకవేళ ముందస్తుకు వెళ్ళిన లేకపోయినా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఇదే నేపథ్యంలో రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం పార్టీలు మారుతూ ఉన్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్ భవిష్యత్తు కోసం వాళ్ళు ఏం చెప్తా ఉంటారు ప్రజల సేస్సు కోసం డెవలప్మెంట్ కోసం మేము పార్టీలు మారుతా ఉన్నప్పుడు చెప్పినప్పటికీ కూడా సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు సో ఆ విషయం పక్క పెడితే గతంలో కూడా మీకు అందరూ చెప్పడం కాలు టీవీ పక్షాన ఖచ్చితంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తిరుగుతాం ఆ ప్రజలు పడుతున్న అవస్థలని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అధికార పార్టీ చేస్తున్న అవినీతి అరాచకారణ ప్రతి నిమిషం ఎండగార్థం కాలోజీ టీవీకి ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పి పదే పదే చెప్పుకుంటూ వస్తాం ఇప్పటికూ కూడా అదే చెప్తా ఉన్నాం కాలోజీ టీవీకి పార్టీలతో సంబంధం ఉండదు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అంతమించి ఇంకా ఉన్న చిన్న చిన్న పార్టీలు కావచ్చు ఏ పార్టీలతో కూడా సంబంధం ఉండదు అల్టిమేట్గా తెలంగాణ ప్రజలతోటే కాలోజీ టీవీకి సంబంధాలు ఉంటాయి ఈ ఆ విషయం పక్క పెడితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అందులో భాగంగానే భువనగిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో సో భువనగిరిలో ఏం జరుగుతూ ఉంది దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అందుకే మనం అంటా ఉన్నాం భువనగిరి రాజకీయం ప్రజలు ఎవరి వైపు సో ఎందుకంటే నేను గతంలో కూడా భువనగిరి ఆ నియోజకవర్గం మొత్తం తిరిగిన నాలుగు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు మండలాలు తిరిగిన సో దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను ఓవరాల్గా ఇగో ఇక్కడ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే వచ్చేసి పైల శేఖర్ రెడ్డి ఆయన రెండు దఫాలుగా భువనగిరి ప్రజలు గెలిపించారు రెండు వేల పద్నాలుగులో ఆయన భువనగిరి ప్రజలకి ఎవరికి తెలియదు ఆ లేరాడు చుట్టుపక్కల మేబీ ఎవరికైనా తెలుసు కావచ్చు ఎందుకంటే ఆ వాటర్ క్యాన్లు సుజలదాత అని పేరు ఉంది కాబట్టి ఆ వాటర్ క్యాన్లు అవి వంచిండు ఎంతో కొంత ఆయన రాజకీయంలో రాకముందే కొంత డెవలప్ అంటే కొద్దిగా ఆదుకునే ప్రయత్నం చేసిన ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటో వాళ్ళకి ఆదుకున్నాడంట రెండు వేల పద్నాలుగులో ఈయన బీఫామ్ ఫామ్ తీసుకొని ఈయన ఎంపీ బూర నర్సేగౌడ్ ఆ రోజు ఉదయంకారుడు బూర నర్సేగౌడ్ మీకు అందరు తెలుసు ఇద్దరు బీఫామ్ ఫామ్ తీసుకొని వచ్చి బుధాన్ పచ్చమేల్లి గడ్డ మీద సో కేసీఆర్ ఫోటో చూపించుకొని మాకు ఓటేయండి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా మాకు అవకాశం ఇవ్వండి బంగారు తెలంగాణ వేస్తాం తెల తెలంగాణని డెవలప్మెంట్ చేస్తామని చెప్పిండు ఈ ఎమ్మెల్యే వచ్చినాడు అవసరం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో ఈయన చూసే ఒకటి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది కదా తెలంగాణలోకే తెలంగాణ అభ్యర్థులకే మన డెవలప్మెంట్ జరుగుతున్న ఉద్దేశంతో ఈయన గెలిపించరు రెండు వేల పద్నాలుగులో గెలిపించరు రెండు వేల పద్దెనిమిదిలో కూడా గెలిపించి ఈయన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ప్రజెంట్ ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండే అవకాశం ఉంది ఇక తెలుగుదేశంలో గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి మీకు అంత తెలుసు మాజీ హోంమంత్రి రామారావు చంద్రబాబు అయ్యంలో హోంమంత్రిగా పనిచేసిన ఉమా మాధవరెడ్డి మీకు అంత తెలుసు మాధవరెడ్డి గారి సతీమణి ఉమా మాధవరెడ్డి ఈమె కూడా దాదాపు మూడుసార్లు భువనగిరి ప్రజలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గెలిపించారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి మీకు అందరు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు పరిస్థితి మనం చూసాం అదే నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె పోయి టీఆర్ఎస్ పార్టీలో ఏరింది టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తామని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ఉమామారెడ్డి వైపు చేరింది అలా కొడుకు కూడా టీఆర్ఎస్ పార్టీ చేరిండు చేరిన తర్వాత వాళ్ళకి ఎంఎడే ఎవరు అనే పేరు సందీప్ రెడ్డి అనుకుంటా సందీప్ రెడ్డికి జెడ్పీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది వాళ్ళ ముగ్గురు పరిస్థితి అది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమె కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంది ఇక బీజేపీ పార్టీ పరిస్థితికి వస్తే బీజేపీ పార్టీ పరిస్థితికి వస్తే ఈయన జిల్లా అధ్యక్షుడు పివి శ్యాంసుందర్రావు మీకు అందరు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఊపు మీద ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే దానికి నిదర్శనమే దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు హుజరాబాద్ ఇట్లా జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు యాభై సీట్ల దాకా కార్పొరేట్ సీట్లు గెలుచుకోవాలంటే అది ఎంతో కొంత బండి సంజయ్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేజ్రీవాల్ అని ఆ సీట్లు కైవం చేసుకుని దాన్ని ఎవరు కూడా కాదనలేరు ఈరోజు బం లక్ష్మణ్ ఉన్నప్పుడు కానీ కిషన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అంత ఊపు లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత కొద్ది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఆల్టర్నేట్గా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ తయారైంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఇట్లాంటి మళ్ళీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారనుకోకండి వాస్తవమే మాట్లాడుకుంటాం ఇక అయినా జిల్లా అధ్యక్షుడు పివి శాంసుందరరావు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేనప్పుడు అంతో కొంత మండలానికి ఒక నలుగురు ఐదుగురు గ్రామానికి ఇద్దరు ముగ్గురు ఉంటుండే బీజేపీ కార్యకర్తలు అలాంటి బీజేపీని భువనగిరిలో చిన్న 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 చిన్నగా లేపుకుంటూ వచ్చిన కార్యకర్తలను కాపాడుకుంటా కాపాడుకుంటా సో బీజేపీ కార్యకర్తలు అంటే వాళ్ళు అమ్ముడు పోయే కార్యకర్తలు ఉండరు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇట్లా కొద్దిగా హిందుత్వంతో కలిగి ఉన్న వాళ్ళే బీజేపీలో కా ఉంటారు అలాంటి కార్యకర్తలను కాపాడుకొని వచ్చిండే ఈయన పివి శ్యాంసుందర్ రావు ఇక ఈయన మీకు అందరు తెలుసు జిట్టా బాలకృష్ణ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు ఒక ఒకనొక దశలో తెలంగాణ భవన్కే ఈయన ఆర్థిక సహాయం చేసి తెలంగాణ భవన్ కట్టుకోనికి కల్వకుట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేకపోతే ఈయన ఆస్తులు అమ్ముకొని ఆడ తెలంగాణ భవన్ కట్టించిండు ఇప్పుడు ఆ తెలంగాణ భవన్లో ఎవరెవరో ఉద్యమ ద్రోహులు తెలంగాణ భవన్ వెళ్తూ ఉన్నారు ఇక తర్వాత కూడా కేసీఆర్ని మస్తు మస్తు సామెతలు డైలాగులు కొట్టిండు కొట్టినకు టికెట్ ఇస్తాను నీకే ఇస్తా జిట్టాబాలకి రెడ్డి నీకు కాదని ఇంకోనికి ఇస్తా అని చెప్పిండు ఈయనకు మోసం చేస్తే ఈయన ఏం చేసిండు యువ తెలంగాణ పార్టీ పెట్టుకుండు ఆ తర్వాత బీజేపీ నుంచి అలయన్స్లో పొత్తులో భాగంగా పోటీ చేసిండు అట్లా సో ఒకనొక దశలో కూడా రెండు వేల పద్నాలుగులో అనుకుంటే ఆయన గెలిచే దాకా వచ్చిండు దాదాపు ఒక పదివేల మెజార్టీ ఓడిపోయింది అది కూడా ఎందుకు అంటే డబల్ సిలిండర్ ఎంపీకి ఎమ్మెల్యేకు డబల్ సిలిండర్ రావడం వల్ల ఈ ఉద్యమకారుడు జిట్టాలకృష్ణ ఓడిపోయాను లేకపోతే ఆ రోజే గెలిచేటోడు ఈయన తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక నేతగా ఉండే ఇప్పుడు ఆయన ఆస్తులు మొత్తం అమ్ముకునే పరిస్థితి అనిపించింది ఈయనం యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిండు ఇక ఇక ఈయన తెలుసు గూడూరు నారాయణ రెడ్డి మీకు పరిచయమే ఉంటుంది ఎంతో కొంత పరిచయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంటే ఇక్కడ రాష్ట్రంలో అంత పేరు లేకున్నా కానీ ఢిల్లీ లెవెల్లో కీలకమైన నేతలతోటి మంచి సంప్రదింపులు ఉంటాయి స పరిచయాలు ఉంటాయి ఈయనకు ఈయన ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోతూ ఉంది కదా లేదు కదా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కొట్లాడడం వల్ల లేదని చెప్పి ఈయన రాజకీయ భవిష్యత్తు కోసమే అనాలి అల్టిమేట్గా నేను ఎవ్వరే పార్టీ నాయకుడు రాజకీయ పార్టీలు మారినా కానీ వాళ్ళ అవసరం కోసమే మారుతుందని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి ఎవరైనా ఎప్పగలుగుతారా నేను ప్రజల సేస్ కోసమే డెవలప్మెంట్ కోసం అని ఎవరైనా చెప్పగలుగుతారా ఎవరు చెప్పరు ఇక ఈయన కూడా అయిన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీలో రెండు ఇక వాస్తవ పరిస్థితి మారుకోవాలంటే కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చినా నేమో పీవీ రావు ఈయనేం చెప్తా ఉండు భారతీయ జనతా పార్టీ నుంచి నాకే టికెట్ వస్తుంది నేనే గెలుస్తున్నా నేనే గెలిచాను ఆల్రెడీ ఎప్పుకుంటా ఉన్నాడు ఒకవేళ కనుక ఈయన జిట్ట ఒకవేళ ఎమ్మెల్యేగా ఈయనన్నా ఈయనన్నా పోటీ చేసే అవకాశం ఉంది అక్కడ ఒకవేళ కనుక ఈయనకు టికెట్ ఇస్తే ఈయన దూరం అయ్యే అవకాశం ఉంటుంది సపోర్ట్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే గత కొన్ని రోజుల్లో పార్టీ కోసం కష్టపడుతుంది పివి శాంసుందరరావు వాసవ పరిస్థితి ఏదో నాకు అక్కడ తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా కార్యకర్తతో కూడా చాలా మందితో మాట్లాడినా ఏంది మరి మీ పివి పీవీ శ్యాంసుందర్నీ కాదని చెప్పి గూడు నారాయణ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉందంటే వాళ్ళు కూడా వాస్తవం చెప్తా ఉన్నారు అరే పార్టీని కాపాడింది పీవీ శాంసుందర్ కాపాడిండు నిన్న మొన్న వచ్చిన గూడు నారాయణ రెడ్డి నేనే గెలిచిన నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటాను అని చెప్పి అంతర్గత కొట్లాడతావు అల్టిమేట్గా ఇద్దరు నాయకులు కలిసే ఉంటారు మాట్లాడుకుంటారు పార్టీ మీటింగ్ల వీళ్ళిద్దరి మధ్య అంతర్గత కొట్లాడాల వల్ల పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు ఒకనంద ఒకనొక సందర్భంలో వీళ్ళ ఆన్సర్లకు ఈ గుడున రెడ్డి ఆన్సర్లు ఇద్దరు కొట్టుకున్నారు అధికారుల ముందే కొట్టుకున్నారు అది హైకమాండ్ దృష్టికి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కమిటీ దాకేళ్ళింది నా కొట్లాట ఇక పార్టీని కాపాడిన ఈయనైతే వచ్చి నేను గెలుస్తా నేను నాకే టికెట్ వస్తా అని చెప్తున్నాడు ఈయన ఏమో ఎంపీకి ఆశిస్తున్నా ఈ వాసు చెప్పాలంటే నాకు మంచి పేరు ఉంది నేను భువనగిరి చుట్టుపక్కల మొత్తం తిరినా కాబట్టి ఒకవేళ జిట్టా బాలకృష్ణ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసే ఉంటానంటే బాను ఎందుకంటే నల్గొండ అనగానే ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువ ఉంటారు వాటర్ ప్రాబ్లం ఉంటుంది కలిసి చుట్టుపక్కల మొత్తం ఈ ఈయన పైల రెడ్డి ఈయన ఏమంటారు ఈయనని ఈ ఎమ్మెల్యే వల్ల ఈయన అనుచరుల వల్ల పోచంపల్లిలో ఉన్న భువనగిరి చుట్టుపక్కల మొత్తం ఫార్మాఫీల్డ్ కెమికల్ కంపెనీస్ ఉంటాయి ఆ వాటర్ మొత్తం పొల్యూషన్ వాటర్ మొత్తం కలిసి ఎక్కడ బోర్ వేసినా కానీ మురికి మురికి నీళ్ళు వస్తాయి ఈ ఈయన అనుచరులకు కూడా అక్కడ నుంచి వాటాలు వస్తాయి నెలకింత పండుగ పోయి వసూళ్ళ పోతారని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈయన కొల్ల కొడతాడు భూములు కొల్లగొడతాడు కొండలు గుట్టలు కొల్ల కొడతాడు ఆ బీవనపల్లి దగ్గర మెహన్నార్ దగ్గర ఈయన అనుచరులకు కొన్ని వందల ఎకరాలు కట్టగట్టి అని చెప్పి పెద్ద పెద్ద ఆరోపణలు ఉన్నాయి ఆయన క్లారిటీ దేనికి అడిగి ఈయననేమో భూదాన్ పచ్చపల్లి కావచ్చు ఆ భువనగిరి నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ఫిల్టర్లు లేకపోతుండే మంచి లేకపోతే ఈయన సొంత ఎన్ఆర్ఐ ఈయన ఈయన సొంత డబ్బులతోటి ఫిల్టర్లు ఏర్పాటు చేయించుండు ఈయనకు మంచి పేరే ఉంది ఇక విషయం పక్క పెడితే గతంలోకి వెళ్దాం గతంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఎమ్మెల్యే పైల శేఖర రెడ్డి గురించి కూడా డిస్కస్ చేసుకునే ఇక ఈయన ఎక్కడ మాట్లాడిన మా ఎమ్మెల్యే రెండు దఫాలో గెలిపిస్తే రెండు వేల పద్నాలుగులో గెలిపించారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించారు ఈయన ఎక్కడ మాట్లాడు అసెంబ్లీలో రాక రాక ఒకసారి అవకాశం వస్తే ఒకసారి మీరు ఒకసారి వినాలి తెలంగాణ రాష్ట్రం జిల్లా హెడ్ మొత్తం డయాలసిస్ తొందరగా వైద్య సార్ అందుబాటులో ఏ హాస్పిటల్ కూడా తిప్పికొడితే థర్టీ సెకండ్స్ మాట్లాడాను కూడా పక్కకున్న ఇంకొక ఎమ్మెల్యే ఉండి మాట్లాడు 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 అంటుంటే లేనట్టు సమస్యలేనట్టు ఈయనేమి ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడి కదా నేను చెప్తా ఉన్నా ఏరియా హాస్పిటల్ గురించి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు పోతారు పైసలు లేని గతి లేని పోతారు పోతే ఆడ మొత్తం వసూల దందనేనంట గేట్ కాంచాలు మొదలు పెడితే వాచ్మెన్ కాంచాలి మొదలు పెడితే డాక్టర్స్ దాకా వసూళ్ల దందంట ఖాళీ వాళ్ళకి వాచ్మెన్కి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఒక వెయ్యి రూపాయలు వేసుకునే పోవాలంట వాళ్ళు పైసలు లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు కదా అదే వెయ్యి రూపాయలు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటారు కదా ఆ ఏరియా హాస్పిటల్ గురించి ఆయన మాట్లాడతా ఉండు మాట్లాడొచ్చు కదా అడగొచ్చు కదా ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిన నేను గెలిచినా భునగిరిపదల కోటేసేరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలే అని చెప్తున్నావు కదా ఆడ కట్టిన డబుల్ బెడ్రూమ్లు పోచం పెళ్ళి ఒక చెరువు దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టిండు నువ్వు నువ్వు వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లో నువ్వు నీ ఫామ్ హౌజ్ నీ కొత్త బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్లో పేదోళ్ళకి అది శాతం కాదు మళ్ళీ ఇక బతుకమ్మ చీరలు అని చెప్పి మొన్న ఎడ పోగ్రాంగ్ వేయండు పోయేది బస్వాపూర్ సంబంధించిన ప్రాజెక్ట్ దగ్గర పోయి చీరలి అనే పంపిణీకి వేయండి అంట పోతే వాళ్ళు అడుగుతూ ఉన్నారు భూనిర్వాసితులు ఉన్నారో ప్రాజెక్టుల పేరు మీద భూమిని కోల్పోయారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎమ్మెల్యే మా పరిహారం ఎటువాయే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్పై నలభై లక్షలు ఎకరానికి వరుకుతున్నారు కదా పదమూడు పద్నాలుగు లక్షలు మీరు ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే అని కాళ్ళ మీద పడ్డాడు ఒక పెద్ద ఆయన డెబ్బై ఏళ్ళ ముసలాయన కాళ్ళ మీద పడి బూట్లు పట్టుకొని మొక్తా ఉంటే ఎమ్మెల్యే సోయలేని ఎమ్మెల్యే ఎటో చూస్తూ ఉన్నాడు ఈ సోయలేని ఎమ్మెల్యే మన ఎలక్షన్స్ అప్పుడు కాలు మొక్కి ఓటేపించుకుండు తెలంగాణ ప్రజలారా భువనగిరి ప్రజలారా ఆలోచించండి ఏ ఓట్ల కోసం అయితే కాలు మొక్కిండే ఎమ్మెల్యే ఈరోజు మన అవసరాల కోసం మన పనుల కోసం మన పరిహారం కోసం మన కాళ్ళు మొక్కించుకుంటుండు మారాలని చెప్తా ఉన్నా భువనగిరి ప్రజలు మారాలని చెప్తా ఉన్నా ఎందుకంటే పాపం ఈయన చేతిలో కూడా ఏం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనకి ఇచ్చే బా ఏమంటారు ఈయనకు ఏదైనా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు ఈ అనే అవకాశం లేదు ఈయనకు అధికారం ఉంటే ఈయన ఇవ్వగలుగుతాడు అప్పుడు డబుల్ బెడ్రూమ్ మొత్తం పేదలకు ఇవ్వగలుగుతారు కాకపోతే ఈయన చేతులు లేదు కదా ఈయన చేతులు అయినప్పుడు ఈయన ఏం చేయాలి ఈయన రాజీనామా వేయాలి కదా అక్కడ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వేయలేదా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా వేయలేదా నువ్వు రాజీనామా చేస్తే జీవితాంతం నిన్నే గెలిపిస్తారు భువనగిరి ప్రజలు ఎందుకంటే గతం గురించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇగో మండల్స్ వచ్చేసి భువనగిరి బీబీ నగర్ బుధాన్ పొచ్చంపల్లి వల్గొండ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భువనగిరి సంబంధించి పద్మశాలి సెక్కుంటారు పద్మశాలీస్లో అయ్యి ఎమ్మెల్యేకి తెలియదు ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా మాట్లాడిన పరిస్థితి నుంచి చూడలేదు చాలామంది కొన్ని వందల రోజులు దీక్ష చేశారు పట్టు చీరలు గొంతలేరు నేతలను బతుకులు ఆగమవుతా ఉన్నాయి ప్రతి సోమవారం చే చేనేత దుస్తులు ధరించాలని చెప్పేమో కేటీఆర్ చెప్తా ఉంటాడు ధరిస్తురా గవర్నమెంట్ ఉద్యోగ అసలు ధరిస్తూ ఉన్నారా నువ్వు పోనీ ఎమ్మెల్యే ఏమైనా వేసుకుంటున్నావా చేనేత దుస్తులు ఎప్పుడైనా ధరిస్తా ఉన్నావా ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు ఒక్కరోజు ఆ చేనేత దుస్తులు వేసుకుంటే తీసుకొని బయటపడేస్తారు కదా ఇక ఉండదు చేనేత సమస్యలు ఎమ్మెల్యేకే తెలియదు ఇక ఏ కొంతమంది చేనేత నాయకులని గుప్పిట్లో పెట్టుకుంటారు పాపం ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఏ చేనేత నాయకులు అని చెప్తారో వాళ్ళ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు నిజంగా కనుక చేనేత నాయకులు ఎవరైతే చెప్పుకుంటా ఎప్పుకుంటావు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు నిజంగా కనుక చేనేత కార్మికుల నిజమైన చేనేత వృత్తి మీద ఆధారపడిన వాళ్ళ నేతానల కోసం కొట్లాడితే వాళ్ళ బతుకులు అట్లా ఉండేది కాదు ఎవరైనా బాగుపడ్డాయా ఎవరైతే చేనేత నేతనల పేరు మీద ఓనర్స్ అని చెప్పుకుంటారో వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి పెద్ద పెద్ద బిల్డింగులు చెప్పుకున్నారు ఎవరైతే నేత ఉన్నారో వాళ్ళు ఇంకా అద్దెగా జారిపోతున్నారో రోజుకింత కూలీలు నెలకు పన్నెండు పదమూడు వేలు వస్తాయి అనుకుంటా ఏం చదివిపిస్తారు ఏం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్ అవుతాయి విడ దోపిడి విద్యా పరిస్థితి మీకు అందరు తెలుసు ఇక పన్నెండు వేలల్లో ఎట్లా ఎట్లా నడుస్తుంది ఇక తెలియదు ఏమీ తెలియదు ఏ ఇక గతంలో చూసుకుంటే ఇక మీకు అందరు తెలుసు నైన్టీన్ ఎయిటీ ఫైవ్నే ఎలిమినేటి మాధవారెడ్డిని గెలిపించిన అక్కడ దాదాపు మూడుసార్లు మూడు సార్లు ఎలిమినేట్ మాధవరెడ్డిని గెలిపించారు చంద్ర తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన కొంతమంది అక్కడ సో హత్య చేయడం జరిగింది తర్వాత ఉమా ఉమామహరెడ్డికి దాదాపు మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఉమామ ఎందుకంటే భువనగిరి ప్రజలు ఏంటంటే ఒకవేళ నమ్ముదేట నమ్ముతారు అంటే వ్యక్తిగతంగా నమ్ముతారు పార్టీలను చూడరు ఇక్కడ రెడ్డి విషయం కోసం ఇక్కడ ఉమామారెడ్డిని చూస్తే తెలుగుదేశం ఆ రోజు కేడర్ ఎక్కువ ఉండే కాబట్టి ఉమా రెడ్డిని గెలిపించే ప్రయత్నం చేశారు మాధవరెడ్డి మీద ఉన్న సింపత్తోటి ఉమామహరెడ్డి గెలిపించే ప్రయత్నం చేశారు మూడు సార్లు గెలిపించారు అప్పుడు అధికారంలో లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నా కానీ ఉమామరెడ్డిని గెలు రు ఆ తర్వాత పైల రెడ్డికి రెండు దఫాలుగా అవకాశం ఇచ్చారు ఎందుకు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అవకాశం ఇచ్చాం ఎంతో కొంత డెవలప్మెంట్ చేస్తూ ఉంది ఇంకొకసారి అవకాశం ఇద్దాం డెవలప్మెంట్ చేస్తుందేమో ఆయన అవకాశం ఇచ్చారు కాకపోతే ఆయన ఏం చేయని పరిస్థితి సో ఒకసారి రీసెంట్ రిజల్ట్ చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్నాలుగులో ఏమో టీఆర్ఎస్ పార్టీ నుంచి పైల రెడ్డి పోటీలో ఉంటే దాదాపు యాభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు ఆయన పడ్డాయి థర్టీ ఫోర్ పర్సెంట్ ఆయన ఓట్లు పడ్డాయి ఇండిపెండెంట్ అభ్యర్థి జిట్టా బాలకృష్ణ రెడ్డి ఇగో దాదాపు ఎంత పదిహేను వేల ఓట్లతో ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడంటే అప్పుడు డబల్ సిలిండర్ రావడం వల్ల ఆయన ఎమ్మెల్యే కొడిపోయారు లేకపోతే ఆయన గెలిచే మంచి మెజార్టీ వస్తాను ఎక్స్పెక్ట్ చేసిరు కానీ సో అప్పుడున్న పైసా పైస ప్రభావం అబ్బాపెట్టుడు బెదిరింపులు ఇవన్నీ ఉంటుండే సో అంత తెలంగాణ మూమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ వస్తే మన డెవలప్మెంట్ అవుతున్న ఉద్దేశంతో అప్పుడే ఆయన గట్టి ఇచ్చి జిటా బాలకృష్ణ రెడ్డి సో ఆ తర్వాత ఆయన సో ఆయన ఆస్తులు అమ్ముకోవడం తెలంగాణ తెలంగాణ ప్రజల కోసం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఆయన ఆస్తులు మొత్తం అమ్ముకుండి ఇక ఇక అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర రెడ్డి కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు మునుగోళ్ళు అయితే ఎట్లా ఉంటారో భువనగిరి నియోజకవర్గంలో కూడా కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు ఇప్పటికీ ఉన్నారు కాకపోతే ఈ స్టేట్ లెవెల్లో ఉన్న అంతర్గత కొట్టడం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కార్యకర్తలు మస్తుమంది ఉన్నారు ఇంకా ఇక ఉమామారెడ్డికి అప్పుడు ఇరవై నాలుగు వేలు పడ్డాయి పోతంశెట్టి వెంకటేశ్వరరెడ్డికి ముప్పై మూడు వేలు పడ్డాయి అప్పుడు నాకు ఎన్ఎస్ఐ కార్యకర్త ఉంది కాబట్టి నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ కోటలా శెట్టి వెంకటేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చి దాదాపు ముప్పై మూడు వేల వరకు ఆయన ఓట్లు పడ్డాయి ఇక రెండు వేల పద్దెనిమిది విషయాలకు వస్తే కంప్లీట్ చేంజ్ అయిపోయింది పైల రెడ్డికి సుజల దాత పైలశేఖర్ రెడ్డికి ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లు పడ్డాయి దాదాపు నలభై తొమ్మిది శాతం ఓట్లు పడ్డాయి ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక లీడర్ వచ్చినప్పుడు అనిల్ కుమార్ రెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ డిసిసి అధ్యక్షులుగా ఆయన కొనసాగుతాడు ఇక ఆయన గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు ఎక్కడ ఏ ఆపద ఉన్నా కానీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మేము చూసినాం చాలామందికి ఆక్సిజన్ ఆక్సిజన్ సిలిండర్ లేక చచ్చిపోతూ ఉంటే ఇదే కుంభమణిల్ కుమార్ రెడ్డి ఈ సోయిలేని ఎమ్మెల్యే రెడ్డి పట్టించుకోపోతే ఇదే కుంభమణిల్ కుమార్ రెడ్డి చాలా మందికి ఉన్న వాళ్ళకి ఆదుకుండు సో ఇప్పుడు కొంత మేరకు మాత్రం కుంభమణిల్ కుమార్ రెడ్డి వైపు కూడా భువనగిరి ప్రజలు చూస్తూ ఉన్నారు ఎందుకంటే నేను తిరిగిన వాడి చెప్తా ఉన్నా చూస్తూ ఉన్నారు వస్తాడేమో ఇంకా ఆపద ఉన్న వాళ్ళకి ఆదుకుంటాడేమో అందుబాటులో ఉంటాడేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు కాకపోతే సరైన విధంగా ఈ బీజేపీ కావచ్చు ఈ కాంగ్రెస్ కావచ్చు సరైన రకంగా భువనగిరి ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల కొంత విఫలమైతే ఉన్నారు ఇంకా వన్ ఇయర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం వీళ్ళు కనుక అనుకున్న స్థాయిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం ఇస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక యువ తెలంగాణ పార్టీ జిట్టా బాలకృష్ణ రెడ్డికి అప్పుడు బీజేపీతోటి అలయన్స్లో పొత్తులో భాగంగా పోటీ చేస్తే పద్దెనిమిది వేల పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు పడ్డాయి నాకు ఇది అప్పుడంటే బీజేపీ వాళ్ళు అలయన్స్లో భాగంగా జిట్టా బాలకృష్ణ రెడ్డికి ఇస్తే ఇక ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే వీళ్ళ వీళ్ళ మధ్య వారు జరుగుతూ ఉంది ఇక ఎవరి మధ్య ఇప్పుడు ఈయన ఎవరైతే పివి పివీ శ్యాంసుందర్రావు వర్సెస్ గూడు నారాయణ రెడ్డి ఈయన వీళ్ళిద్దరి మధ్య వారు జరుగుతూ ఉంది మరి బీజేపీ అధిష్టానం మరి ఎవరికి టికెట్ ఇస్తావు చెప్పలేంలే కానీ మొత్తం విధికి వీళ్ళ ఇద్దరు ఇప్పటికీ నేను మళ్ళీ పదే పదే చెప్తున్నా బీజేపీ పార్టీని బీజేపీ క్యాడర్ని కాపాడుకుని వస్తుంది గత పది సంవత్సరాలుగా కేడర్ని కాపాడుకుంటూ వస్తుండూ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందరరావు ఇక నిన్న మొన్న అయినా ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డెవలప్మెంట్ కోసం నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిండు ఎందుకు చేరినంటే వాస్తవం ఏది సో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ వస్తున్న నేపథ్యంలో బీజేపీ వచ్చే అవకాశం ఉంది కదా సో అట్లీస్ట్ బీజేపీ సింబల్ తోట మనం గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఈ గూడూరు నారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరిండు సో మొత్తం మీదకి ఏమైందంటే ఒకవేళ ఈయనకు టికెట్ ఇచ్చినా ఈయన ఈయన సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈయనకు టికెట్ ఇచ్చిన ఈయన క్యాడర్ ఈయన సపోర్టర్స్ ఉంటారు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి క్యాడర్ని కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి ఈయన క్యాడర్ ఖచ్చితంగా ఉంటుంది సో ఈయన అయ్యే అవకాశం ఉంటుంది ఈయన పరిస్థితి ఏందో తెలియదు ఈయన ఉద్యమకారుడు ఈయనకు ఎంపీకి ఇస్తారా ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఒకటి మాత్రం భారతీయ జనతా పార్టీ ఏం చూస్తుందంటే ఆ క్యాడర్ ఎవరికైతే ఉందో నియోజకవర్గాల వారికి ఎవరికైతే మంచి పేరు ఉందో వాళ్ళకే టికెట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు ఆర్థికంగా కూడా ఇప్పుడు అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా కూడా గట్టిగా ఉండాలి గట్టిగా ఉండోలే ఉన్నారు అందరు గట్టినే ఉన్నారు కుమార్ రెడ్డి గట్టినే ఉన్నాడు వీళ్ళందరూ ఆర్థికంగా గట్టినే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కొద్ది ఇబ్బంది అయ్యే అవకాశం ఒకవేళ కనుక వీళ్ళ అంతర్గత కొట్లాటం వల్ల కార్యకర్తల కొట్లాడటం వల్ల కొట్లాట వల్ల ఒకవేళ కనుక ఇక్కడ మధ్యలో ఈ టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల అందరూ అవస్థలు పడుతూ ఉన్నారు అందరూ అవస్థలు పడుతూ ఉన్నారు రైతుల అవస్థలు వాడుతూ ఉన్నారు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ అవస్థలు ఉన్నారు కాబట్టి ఏఎంఐఏ చెప్తా ఉన్నా ఇంకొక వన్ ఇయర్ అవకాశం ఉంది కదా మళ్ళీ ఎట్టి పరిస్థితిలో మీరు గెలిచే అవకాశం అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే మీ పేరు ఉంటుంది ఫ్యూచర్లో రేపు పొద్దుగాల రేపటి తర్వాన్ని చెప్పు పలానా పైలశేఖరరెడ్డికి రెండు దఫాలుగా మా భువనగిరి ప్రజలు గెలిపించుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు ఉద్యోగాలు ఇప్పించు అని ఇట్లా చెప్పుకుంటారు ఇవ్వండి ఇప్పటికైనా అక్కడ గట్టి కదా అక్కడో కొన్ని అక్కడో కొన్ని గట్టిరు కదా ఆ వంద వంద ఇండ్లన్న ఇవ్వండి వీళ్ళది ఏంటంటే ఆ వంద ఇండ్లు ఇస్తే ఇంక ఉన్న వంద మంది వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంది వాళ్ళు తిరగబడతారు రిటర్న్ అవుతారు ఖచ్చితంగా రిటర్న్ అవుతారు సో ఆ వంద మంది అన్న మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు జీవితాంతం అవి ఇచ్చే పరిస్థితి అండి సో మొత్తం మీకు ఏమవుతుందంటే ఈ బీజేపీ పార్టీ అంతర్గత కొట్లాటల వల్ల సో ఇక్కడ కొద్దిగా క్యాడర్ అటు ఇటు డిస్పాచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇప్పుడు మాత్రం ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో గట్టిగానే ఉంది ఇక పైలశేఖర రెడ్డి మీద సో వ్యక్తిగతంగా ఎంతో కొంత మంచి పేరు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆ ఎఫెక్టు ఈయన మీద పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక ఉమామారెడ్డి కొడుకు ఎవరైతే ఎలిమినేటి సందీప్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఉందో ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈయన మీద కూడా కొద్దిగా వ్యతిరేకత వస్తూ ఉంది కదా గొంగిడి చింత మీద ఆలేరు సంబంధించి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వస్తూ ఉంది గుంగిడి మహేందర్ రెడ్డి పెత్తనం ఎక్కువ ఉంది సో ఈ ఆలేరులో ఈయొక్క అంతో కొంత మంచి పేరు ఉంది కదా రెడ్డిని ఆలేరుకు పంపించి ఎలిమినేటి సందీప్ రెడ్డిని తెరపై తీసుకొచ్చి ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోటీ చేయించే ఆలోచనలు కూడా హైకమాండ్ ఉన్నట్టు తెలుసు ఒకవేళ కనుక ఎలిమినేటి సందీప్ రెడ్డి కనుక ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక మేమేం రిక్వెస్ట్ చేస్తామంటే కాలోచి పక్షాన ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఇప్పటికైనా వడ్డించుకోండి గతం గతగా అయిపోయింది గెలిపించరు తొమ్మిది సంవత్సరాలు అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు ఏళ్లలో మీరు చేసింది ఏముందో ఒకసారి చెప్పండి నేను ఏమంటా ఉన్నా మీరు చేయకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఒక ఇవ్వండి ఐదేళ్ళ పాప చైత్ర పాప ఫైవ్ రూపీస్ కాయన్ మింగి బుధాన్ పోచ్చంపెల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ పాప అనిపోతే కనీసం ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చినవా కలిసినా ఎట్లీస్ట్ పోయినా పైసలు అడతలేరు కదా వాళ్ళ డాడీ ఏమంటా ఉందంటే నా పాపకు జరిగింది నా పాపకు ఆక్సిజన్ సిలిండర్ అందక చనిపోయింది డాక్టర్స్ హైదరాబాద్ తీసుకెళ్తే చెప్పినారు ఆక్సిజన్ అంతే మా పాప బతికేది నా పాపకు జరిగినట్టు ఇంకొక పాపకు జరగొద్దంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ని ఏర్పాటు చేయండి అని ఏడుస్తూ ఉన్నాడు నేను వై మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు బీజేపీ అందుకుమంది వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు మరి పోవచ్చు కదా నీ పార్టీ కార్యకర్తలు నీ పార్టీ కార్యకర్త తల్లిదండ్రులు ఎవరైనా చచ్చిపోతే ఆ దినాలకు ఆ సాగులకు అటెండ్ అవుతూ ఉన్నావు కదా పోవచ్చు కదా పోయి వాళ్ళకు భరోసా ఇవ్వచ్చు కదా వాళ్ళు ఆర్థిక సహాయం అడుగుతలేరే మీలే నా పాపకు మన పాపయ్య అనిపోయింది ఇంకో పాపకి ఇట్లా కావాలంటే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ కావాలని చెప్తా ఉన్నారు అది లేదు ఇక బతుకమ్మ చీరలు పంపుతా ఉన్నావు కదా మేమేం చెప్తున్నాం అంటే నీ కుటుంబ సభ్యులకు ఫస్ట్ ఆ బతుకమ్మ చీరలు కట్టి కట్టించి బతుకమ్మ ఆడండి ఆడి సెల్ఫీ తీసుకో ఒక భువనగిరి ఎమ్మెల్యే నేను పైల శేఖరరెడ్డిని మా భార్య బతుకమ్మ చీర కట్టుకుంది మేము బతుకమ్మ ఆడినామని చెప్పి సెల్ఫీ పెట్టు సెల్ఫీ పెట్టిన తర్వాత భువనగిరి ప్రజలు మొత్తం చీరలు కట్టుకుంటారు ఖచ్చితంగా కట్టగలుగుతారా నలభై రూపాయల చీరలు అంట గుజరాత్ సోలాపూర్ నుంచి నలభై రూపాయల చీరలు తీసుకొచ్చి కడతానంట అరే ఎంతో కొంత ఆర్థికంగా లేని వాళ్ళు కూడా ఎట్లీస్ట్ ఒక వంద నూట యాభై రూపాయలు చీర తీసుకుంటారు ఎట్లీస్ట్ సెకండ్ హ్యాండ్లో కూడా అక్కడక్కడ ఎరగడ్డ దగ్గర అమ్ముతారు కదా ఆడగూడ దొరికాయనుకుంటే నలభై రూపాయలు చీరలు అంతకు దిగజారు ఉన్నారా తెలంగాణ ప్రజలు అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం భువనగిరి తెలంగా భునగిరి ప్రజలారా భువనగిరి మహిళలారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎట్టి ఎమ్మెల్యేకు డిమాండ్ చేయండి వీలైతే గట్టిగా అడగండి మీ ఎమ్మెల్యే మీ సతీమణి మీరు కట్టాలి చీర కట్టాలి కడతనే మేము కడతామని చెప్పి నిలదీయండి అట్లైనా సోయ వస్తుంది సో ఇప్పటికైనా మారాలని చెప్తా ఉన్నా ఇక ఈ కల్వకుట్ల అవినీతి కుటుంబ పాలన నుంచి విముక్తి దొరకాలంటే ఈ బీజేపీలో కూడా చెప్తా ఉన్నా మీ అంతర్గత కొట్లాడలేమని ఉంటే ఇప్పటికైనా పక్క పెట్టండి మిమ్మల్ని నేను అమ్ముకొని భారతీయ జనతా పార్టీ పొద్దున అధికారిక వచ్చేమో అని చెప్పి క్యాడర్ కొట్లాడుతూ ఉంది కార్యకర్తలు కార్యకర్తలు కొట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా సో మొత్తం మీకు ఇది భూడగిరి సంబంధించిన అప్డేట్స్ మరొక నియోజకవర్గంతో ఖచ్చితంగా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పార్టీ చేస్తున్న అరాచకాల గురించి అవినీతి గురించి ఎవరు గెలవబోతూ ఎట్లా ఉండబోతుందో కంప్లీట్ గ్రౌండ్ తోటి మరొక నియోజకవర్గంతో మేము ముందుకు వస్తాను సో చూస్తున్నాండి కాల్చి టీవీ థ్యాంక్ యూ సో మచ్